ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కరోనా వైరస్ ఈ యొక్క ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి గొప్ప వైరస్గా అది మార్చబడింది. ఇప్పటికే ఇటలీ, అదేవిధంగా చైనా, ఇంకా తదితర దేశాలని ఎంతగానో ప్రభావితం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. భారతదేశంలో కూడా ఈ యొక్క కరోనా వైరస్ ఎంటర్ అవ్వటం అనేది దురదృష్టకరమే. కానీ క్రైస్తవులుగా మనందరం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి వారమే ఉన్నా. ప్రత్యేకంగా నేను ఎందుకు ఈ వీడియో చేస్తా ఉన్నానంటే, వాస్తవానికి మన యొక్క భారత ప్రధాని మోదీ గారు రేపు అంటే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అని ఒక కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది. క్రైస్తవులుగా మనందరూ కూడా గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ఆజ్ఞను మనం పాటించాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ కర్ఫ్యూని అందరూ కూడా మనం జయప్రదం చేద్దాం. ఎందుకనంటే ఈ యొక్క కరోనా వైరస్ను నివారించాలని మన భారత ప్రభుత్వం ఎంతగానో కష్టపడుతూ ఉంది. ఒక 12 గంటలు ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఈ వైరస్ని నిలుపు చేయగలిగితే కొంతవరకు ఈ వైరస్ని నిలుపు చేయొచ్చని వారు ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా దయచేసి రేపు దినం మాత్రం మీరు బయటికి రాకుండా దేశం వైరస్ నుంచి కాపాడబడుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా క్రైస్ట్ టెంపుల్లో ప్రతి ఆదివారం కూడా 3 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపటి దినం ఆన్లైన్ సర్వీస్ మేము ఇవ్వాలని ఆశపడుతున్నాను. మార్నింగ్ 7 o'clock నుంచి 9 o'clock వరకు ఒక సర్వీస్, 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక సర్వీస్, అదేవిధంగా 9 గంటల నుంచి 11:30 గంటల వరకు 2 ఆరాధన జరుగుతుంది. అందరి బట్టి ఇళ్ల దగ్గరే మీ మొబైల్ ఫోన్స్లో, అదేవిధంగా మీ యొక్క ల్యాప్టాప్స్లో, మీ యొక్క ట్యాబ్స్లో, అదేవిధంగా మీ టీవీస్లో క్రైస్ట్ టెంపుల్ పాలిమాన్యుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుంచి, అదేవిధంగా పాలిమాన్యుల్ అనేటువంటి ఫేస్బుక్ ఛానల్ నుంచి వస్తుంది. లైవ్ వీక్షించండి, ఆ యొక్క లింక్స్ అనేక మంది షేర్ చేయండి. తద్వారా ఇంటి దగ్గరే ప్రభువుని ఆరాధన చేద్దాం, గణపరుద్దాం. ఆయన ఎప్పుడున్నా సరే దేవుని నామాన్ని గణపరుచుదాం. సో ఈ యొక్క ఆదివారం మాత్రం మనం ఇలాంటి ఆన్లైన్ సర్వీస్లోకి మనం వెళ్దాం. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కరోనా వైరస్ కోసం అందరూ ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడే ఈ కరోనా వైరస్ని ప్రపంచ దేశాలను తీసివేయగలిగినటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు ఆయనే. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఆయన వేడుకుందాం, బ్రతిమలాడుకుందాం. ప్రపంచానికి వచ్చినటువంటి భయంకరమైన ఉప్పెన నుంచి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తప్పించాలని ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినగాక.